ఆపిల్ నాకన్ దీని చేతిలో ఎలా వచ్చింది? బాబాయ్ బాబాయ్ ముద్దుదా నీకు, రారా నీ బాడీయే కాదు బుర్ర కూడా చనిపోయింది. అది కామనే గాని ఇంతకీ నా బుర్రతో తమకి పనేంటో? ఆపిల్ చేతి గన్నలో వచ్చింది. పెన్నా గన్నా? బాబాయ్ అదే అది నేనేమలేదురా, ఇందాక వాష్ చేసి. గన్నని వాష్ చేసావా? అది ఈ తుప్పు ఎక్కడదవ్వా? ఈ తుప్పు తుపాకీదా? కానిస్టేబుల్ అయ్యండి, ఇంకా బుద్ధి రాలేదు. సరే సరే, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఎందుకు గానీ ఇంతకీ ఏమైందిరా? ఏమైందా? నా బంగారు కొండని ఈ చేత్తో కొమ్మ తీసి కొట్టావా? అయిపోయావు అయిపోయావు బో, నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. క్రిమినల్స్ డీల్ చేయడం కదరా, ఇప్పుడు దీన్ని డీల్ చేయి. ఆపిల్ ఆపిల్ నా బంగారు తల్లి కదా, హే బ్యూటీ సారీ రా ఆపిల్, నాకేం తెలుసు అంతా తాతయ్య వల్లే. నేను స్పైడర్ మ్యాన్ అనుకుని ఫైట్ చేశాను. ప్లీజ్ రా ఆపిల్, నాతో మాట్లాడవా? అసలు ఆ తాతయ్య తనాలి, ప్రామిస్. ఇంకెప్పుడు కొట్టను. ప్లీజ్ నాతో మాట్లాడవా? ప్లీజ్ నా బుజ్జి కదా, డాల్స్ కొనిస్తే ఫస్ట్ ఫన్ జోన్ కి తీసుకెళ్ళు. ఫన్ జోన్? ఓకే. పాపను చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను.
వచ్చారా? ఏమైపోయారు? ఏంట అంత అర్జెంట్ పనులు? ఈ పాప ఎవరు? మా సిస్టర్ కూతురు. అవును, ఇందాక షాపింగ్ కాంప్లెక్స్ లో పిలిచావు కదా, ఎవరతను? తానా? మా అన్నయ్య ఫ్రెండ్ ఇమ్రాన్. మీ అన్నయ్య ఎవరు? సెంట్రల్ జోన్ ఏసీపీ రవి ఖాన్. నేను ఇన్నేళ్ళు ఆయనతో కలిసి పనిచేసిన, నేను ఎంతో ఇన్స్పైర్ అయిన మన డిఎస్పీ గారు ఇదంతా చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. శివాజీ, కాకి డ్రెస్ని ముసుగ్గా వాడుకుని ఇంటి దొంగలు పట్టుకోవడమే కాదు, గుర్తించడం, ఊహించడం కూడా చాలా కష్టం. సార్, ఈ మ్యాటర్ మన కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తే? నోనో శివాజీ, ఎవిడెన్స్ లేని వాడిని ఎవరు ఏం చేయలేదు. వాడిని ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉచ్చులోకి లాగాలి. అయితే వెంటనే బండి మార్చేసేయండి. ఓకే సార్. నువ్వు మన వాళ్ళతో వెంటనే ఆఫీస్కి వచ్చే, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలాక్స్ ఖాన్, దిస్ జస్ట్ రొటీన్. ఆఫ్ కోర్స్ నీకు తెలుసు కదా, మన డిపార్ట్మెంట్లో ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారని నందు చెప్పాడు, బట్ విత్ ఇన్ మినిట్స్ నందుని చంపేశారు. వాట్?
మన డిపార్ట్మెంట్లోనా? నేను మొదట్లో నమ్మలేదు కాంత్, బట్ షంషేర్ గ్యాంగ్కి మన మూస్ అన్ని ముందే తెలిసిపోతున్నాయి. సో నేను ఛాన్స్ తీసుకుతలుచుకోవటం లేదు. అందరి మీద సర్వేలెన్స్ ఉంది, అందరి ఫోన్స్ ట్యాపింగ్లో ఉంచాను. సో డోంట్ థింక్ అదర్వైజ్ కాంత్. నో నో, ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. షంషేర్ గురించి ఏమైనా? నిన్న నేను ఆల్మోస్ట్ క్యాచ్ చేశాను బట్ మిస్ అయ్యాడు. నెవర్ మైండ్, వాడి ఫోటో మీడియాకి పంపాం, ఇప్పటికి టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే అందిన వార్త, నగరంలో ఎన్నో నేరాలకు ప్రధాన సూత్రధారి అయిన శంషేర్ అలియాస్ ఇమ్రాన్ అనే ఇతన్ని పట్టించినా లేదా ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి అని ప్రభుత్వం ప్రకటించింది. ఇతను సంవత్సర కాలంగా మాఫియాగా ఎదిగి ఎన్నో కిడ్నాపుల్లో, బెదిరింపుల్లో, హత్యలకు పాల్పడి ఇతనిపై సంవత్సర కాలంగా మరెన్నో కేసులు నమోదయ్యాయని ఇతను ఆచూకీ తెలిస్తే చాలా. అరే ఓకే కాంత్, సారీ సార్, వీడే ఇమ్రాన్. వాట్? వీడు శంషేర్ కదా? నో సార్, ఐ మీన్ ఐ డోంట్ నో సార్, బట్ వీడు మాత్రం ఇమ్రాన్. వరంగల్ ఆపరేషన్లో మన కోవర్ట్గా పనిచేసింది వీడే సార్. రియలీ? మీకు ఇంకా కాంటాక్ట్లో ఉన్నాడా? అప్పుడప్పుడు వాడే ఫోన్ చేస్తుంటాడు సార్. వెరీ గుడ్. ఈసారి కాంటాక్ట్ చేస్తే వాడిని క్యాచ్ చేయాలి. షూర్ సార్. హలో సార్, ఏమంటున్నాడు మా బాసు? ఇజ్ ఇట్? చాలా ఇన్నోసెంట్గా కలరేస్తున్నాడు కదా సార్, కుమ్మైండ్ సార్ అండి. ఎక్కడ? మేదీపట్నమా? ఓకే, మీరు అక్కడే ఉండండి. శివాజీ, శివాజీ సార్, శంషేర్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయి. గిరీ సార్. ఆ గిరి, నువ్వు టాస్క్ ఫోర్స్ కాల్ చేసి రెడీ అవ్వను. నువ్వు బైక్ వేసి వెంటనే వచ్చాయి. ఎస్ సార్. ఫోటో ఫ్యాక్స్ చేయించమంటారు సార్? ఆ ఇమిడియట్, క్విక్. సారీ కాంత్. సార్ నన్ను రమ్మంటారు? నో కాంత్, ఇది ఫేక్ కాల్ అయి ఉండొచ్చు, బట్ యూ కాంట్ టేక్ ఛాన్సెస్, రైట్? ఎస్ సార్. మేము మేనేజ్ చేస్తాం కాంత్. సార్ ఇన్ఫార్మ్ చేసావా? సార్ ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. ఓకే సార్. సార్ అవసరమైతే కాల్ చేయండి సార్. తప్పకుండా. నమస్తే సార్. వెంగరా, నేను అర్జున్గా ఇమ్రాన్ దగ్గరికి తీసుకెళ్ళా. నమస్తే సార్. ఉన్నారండి సార్. సార్ మీరు కూర్చోండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తా. చూడుమ్రా, సిట్యువేషన్ టోటల్గా మారిపోయింది. మనం ఇంకా మీట్ కాలేము, ఇదే లాస్ట్. ఆ ముంబై పార్టీని కూడా నువ్వే కల్లు. డీల్ ఓకే చేసి నాకు ఫోన్ చేయి. నువ్వు జాగ్రత్త. మేరా చోడ్, నీ సిస్టర్నేంటి ఆ డీసీపీ గాడితో తిప్పుతున్నావు? వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఏ చోప్, చూసిందే మాట్లాడుతున్నాను. మనల్ని వాళ్ళు ఫాలో చేశారు. ఇమ్రాన్, ఇమ్రాన్!
సార్ పోలీస్. వీడు తప్పించుకోవడానికి వీల్లేదు సార్. షట్ అప్, డ్రామా ఆడకు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు సార్? నా పై ఆఫీసర్ కదా, మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే నేను చూస్తుండలేను సార్. గో టు హెల్. నిన్న సార్ ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది నా జోన్ సార్. ఇమ్రాన్ ఇక్కడికి వచ్చాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వచ్చాను. మీ వెళ్ళే వాడు ఎస్కేప్ అయ్యాడు. వాడు కాదు, ఇంకెంతో కాలం నువ్వు ఎస్కేప్ కాలేవు. శివాజీ సార్, టోటల్ రౌండ్స్ రిపోర్ట్ నాకు కావాలి. ఓకే సార్.